హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ఆర్ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్జి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన ఉత్సవాన్ని స్థానిక దేవిశ్రీ గార్డెన్లో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రధాన వక్తగా విచ్చేసిన శ్రీధర్జీ మాట్లాడుతూ, ఒకప్పుడు విశ్వగురుగా ప్రపంచానికి మార్గదర్శనం చేసిన భారతదేశం ఎన్నో విదేశీ దాడుల మూలంగా బలహీనంగా మారిందని అన్నారు. ఇతర దేశాలకు నాగరికత తెలియని సమయాన వేద విజ్ఞానాన్ని ప్రపంచానికి అందించింది భారతదేశమని గుర్తు చేశారు. అలాంటి దేశాన్ని కేవలం కొద్ది మంది విదేశీయులు ఆక్రమించుకోవడం వారి గొప్పతనం కాదని, కేవలం మన దేశ ప్రజల్లోని బలహీనతే కారణం. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఈఎన్టీ వైద్యులు చింత రమేష్ పాల్గొనగా, ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ డాక్టర్ భీమనాథిని శంకర్, జిల్లా సహ సంఘచాలక్ డాక్టర్ ఆక్తోట శ్రీనివాసరెడ్డి, నగర సంఘచాలక్ జిడిగే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ, ఒకప్పుడు ప్రత్యక్ష యుద్ధం చేసే విదేశీ శక్తులు నేడు మేధోపరమైన యుద్ధాన్ని చేస్తూ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో భారతదేశాన్ని అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టే కృషిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అందరికీ వందనాలు. ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం జరగడము చాలా గొప్ప అనుభూతినిచ్చింది. ఈ సందర్భంగా మనం దేశ అంతర్గత భద్రత గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఏ రాజ్యమైనా దేశమైనా సరిగ్గా నిలబడాలంటే అంతర్గత భద్రత చాలా అవసరం. సిస్టమ్కి ఇంటర్నల్ సెక్యూరిటీ ఎంత ఇంపార్టెంటో, దేశానికి అంతర్గత భద్రత అంత ఇంపార్టెంటో. సిస్టమ్ హ్యాక్ చేస్తే ఇంటర్నల్ సెక్యూరిటీ పాడైపోయి నీ సిస్టమ్ నీ చేతుల నుంచి వేరే చేతుల్లోకి ఎలా పోతుందో, అలానే ఒక దేశంలో అంతర్గత భద్రత లోపించి వేరే వాళ్ళ చేతుల్లోకి పోయిందంటే ఆ దేశం ఆ రాజ్యం అప్పటి నుంచి నీది కాదని అర్థం. సో అందుకోసమే దేశ భద్రత అంతర్గత భద్రత విషయంలో ఎవ్వరు కూడా అలసత్వం వహించకుండా కష్ట సమయాలు వచ్చినప్పుడు సమిష్టిగా కృషి చేసి దేశ సమైక్యతను సౌరభ్యతాన్ని సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుచున్నాను. జై హింద్ భారత్ మాత. పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ రక్షాబంధన శుభాకాంక్ష. దేశరక్ష సమం పుణ్యం, దేశరక్ష సమం వ్రతం, దేశరక్ష సమం యాగో, దృష్టో నైవచ నైవచ అని అన్నారు పెద్దలు. దేశరక్షణకు మించినటువంటి వ్రతం లేదు, దేశరక్షణకు మించినటువంటి పుణ్యం లేదు, దేశరక్షణకు మించినటువంటి యాగము యజ్ఞం లేదు. కాబట్టి దేశరక్షణ అనేటువంటిది మన జీవితం లోపల ఒక అంగాంగభూతమై నిలవాలనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. కాబట్టి ఈ రక్షాబంధన మనకి ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మన ఇద్దరము ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అని చెప్పి పరస్పరము ఇవాళ రాఖీలు కట్టుకోవడం అనేటువంటిది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో ఆనవాయితీ. అయితే కేవలం మనము అన్నా చెల్లెళ్ళ మధ్యలో అక్క తమ్ముళ్ళ మధ్యలో జరిగేటువంటి ఉత్సవంగానే మనం భావించడం కాకుండా, మనం పురాణ ఇతిహాసాలను చూసినట్టయితే ఇంద్రునికి ఇంద్రుని భార్య అయినటువంటి శచీదేవి
12 సంవత్సరాలుగా రాక్షసులతో పోరాడుతున్నటువంటి సమయం లోపల మరి ఈ శ్రావణ పౌర్ణమి రోజు రక్ష గట్టి తన భర్తని యుద్ధ రంగానికి పంపించి ఆ యుద్ధం లోపల దానవుల మీద దేవతలు గెలిచినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని కాబట్టి భర్తలకు కూడా భార్యలు శచీదేవి లాంటి వాళ్ళు రక్ష కట్టినటువంటి ఇతిహాస సంఘటనలు మనకు చరిత్రలో కనబడుతున్నాయి. అది విధంగా యుద్ధ రంగానికి వెళ్తున్నప్పుడు ధర్మపత్నులు తమ భర్తల్ని యుద్ధ రంగానికి పంపించి విజయ వీరము సర్గము అని చెప్పి దీవించి పంపడమే కాకుండా తల్లులు తమ పుత్రుల్ని కూడా యుద్ధ రంగానికి పంపి మరి విజయ గాథల్ని సృష్టించినటువంటి సంఘటన మనకు రక్షాబంధన రోజు సూచిస్తున్నది. కాబట్టి